కానీ బైబుల్ సెలవిస్తుంది దేవుడు ప్రేమ స్వరూపే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు మ్యాగ్నెట్ అనుకుందాం, అయస్కాంతం అనుకుందాం. ఈ అయస్కాంత పక్కన మీరు సేఫ్టీ పిన్ తీసుకొచ్చి కాసేపు ఉంచండి. గుండు సూది ఏమవుతుందో చెప్పండి, అయస్కాంతంలా తయారవుతుంది. ఒప్పుకుంటారా? దాన్ని తీసుకెళ్ళి మరొక గుండు సూది పక్కన పెట్టారనుకోండి, అది కూడా అయస్కాంతంలాగా వ్యవహరిస్తుంది. కారణం చెప్పండి ఏమిటో. ప్రేమ కలిగినటువంటి దేవునితో మనం సమయం గడిపినట్లయితే, అలా సమయం గడిపి బయటకు వచ్చిన తర్వాత మనం కూడా ప్రేమ కలిగి ఉంటాం. పరిశుద్ధుడైనటువంటి దేవునితో కరగంట సేపు మనం సమయం గడిపినట్లయితే, ఆ సమయం గడిపి బయటకు వచ్చిన తర్వాత మనలో పరిశుద్ధత కొనసాగుతుంది. అనగా దేవునితో మనం సమయం గడపడం వల్ల ఆయన కలిగి ఉన్నటువంటి దైవ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనము కనపరచగలుగుతాం, కొనసాగించగలుగుతాం. ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుని ప్రేమ నీలో ఉండాలంటే, మళ్ళా చెప్తున్నా, ఆయనతో సమయం గడపడమే ఆధారం.